हेलो फ्रेंड्स बालय बाबू कैरियर मूडो सिम हैट्रिक विजय सी अखंड वीरसिंहारेड्डी भगवत केसरी मूड सिनेमालु हैट्रिक विजय तो बालय बाबू की बॉक्स ऑफिस बोनस गिफ्ट इच्छा इप्पुडु राबोतुन्न 109 मूवी अलाने निन्न पोस्टर बट्टी आ मूवी एला उंटुंदनेदी मुंदुगाने चिन्न क्लू इच्चाडु बाबी आ पोस्टर चूस्ते मीकु अर्थमवुतुंदी ఆ పోస్టర్ ఒకటి చిన్న లుక్ ఒకటి ఇచ్చారు అందులో భాగంగా దానికి కంటెద్దలు తగిలించి ఇచ్చారు మనకి ఆయుధానికి కంటెద్దలు తగిలించి వదిలాడు పోస్టర్ బాలయ్య బాబు అమ్మలకి అయితే పెద్ద కిక్ ఇచ్చే న్యూస్ అలాగే ప్రతి ఒక్కరు బాబీ ఏదో డిఫరెంట్గా చేయబోతున్నాడు ఎందుకంటే మొత్తం అందరినీ కలగాల్సినట్టుంది ఎందుకంటే బాబీ పార్ట్ సీన్ గోపి మల్లినేని అలాగే అనిల్ రావుపూడి వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురికి డిఫరెంట్ గా బాలయ్య బాబుని అయితే చూపించారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చూపించారు అలాగే ఇప్పుడు బాబీ కూడా డిఫరెంట్ రోల్లో అయితే చూపిపోతున్నాడు ఒకరు వచ్చి రిచెస్ట్ మ్యాన్గా ఒకరు వచ్చి నార్మల్ పేదవాడుగా చూపిపోతున్నాడు చెప్పి నాకు తెలిసిన వార్త ప్రకారం తెలుస్తుంది మరి ఇంకా తెలియాల్సింది మీకేమన్నా తెలిసిందే కింద కామెంట్ చేయండి అంటే ఒక పోస్టర్ అయితే నాకైతే వచ్చింది అది కూడా మీకు షేర్ చేస్తాను ఫోటో చూపిస్తాను అది కూడా రిచెస్ట్ గెటప్లో ఫోటో వచ్చింది అది కూడా చూపిస్తాను ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ఘనంగా విజయోత్సవ నిర్వహిస్తున్నారు తప్పకుండా అభిమానులంతా హాజరు కావాల్సిందిగా ఆయన కోరుతున్నారు ఎందుకంటే బాలయ్య బాబు కెరీర్లో ఇది 3వ సినిమా కాబట్టి హ్యాట్రిక్ కొట్టడం అలాగే 4వ సినిమా హ్యాట్రిక్ కొట్టడానికి కూడా విజయంగా ఉన్నారు కాబట్టి ఆయన కోరుతున్నారు అభిమానులంతా మొత్తం అంతా ఎక్కడున్నా చేరుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే చాలామంది అభిమానులు ఫంక్షన్ జరిగేటప్పుడు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మనకు మెసేజ్ వచ్చింది దాంట్లో అట్లా రాసినారు వాళ్ళు అందులో భాగంగా మీకు చెప్తున్నారు వివరించి నేను కూడా ఎక్కడున్నా అభిమానులు మొత్తం ఫంక్షన్కి చేరుకోండి ఎందుకంటే మీరు ఎంతో దూరం నుండి వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్ చేరుకొని ఫంక్షన్ చూసి వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్తున్నారు దాంట్లో భగవత్ కేసరి మూవీ ఇంత విజయం చేస్తుంది అలాగే ఈరోజు మనకి ఒక వార్త తెలుస్తుంది 25 డేస్కి 300 సెంటర్లు ఉన్నాయని చెప్పి ఒక వార్త అయితే తెలుస్తుంది మనకి నిజమో కాదనేది రేపు లోపు తెలిసిపోతుంది అలాగే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో